హోదా కోసం దేనికైనా సిద్ధం. వైసీపీ ఎంపీలతో జగన్ స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనే కాదు, పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీ భారీ మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. ఏపీలోని మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను 22 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసింది. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా శనివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే ఎజెండాతోనే ప్రతి ఒక్కరూ పనిచేయాలని జగన్ ఎంపీలకు సూచించారు. కేంద్రాన్ని ఒప్పించి ఏపీకి హోదా సాధించి పెట్టాలని, అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధంగా ఉండాలని జగన్ వారికి సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి మనందరం ఎన్నికల్లో గెలిచాం. ఆ హామీని నమ్మే ప్రజలు మనల్ని ఇలా భారీ మెజారిటీతో గెలిపించారు. కాబట్టి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. సందర్భాన్ని బట్టి పార్టీ ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని జగన్ కోరారు. అయితే పార్లమెంటరీ నేతను ఎన్నుకోకుండానే ఈ సమావేశం వాయిదా పడింది. ఆదివారం ఉదయం కొత్తగా ఎన్నికైన ఎంపీలతో కలిసి జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరంతా ప్రధాన మోడీతో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఢిల్లీ టూర్ గురించి తమ మధ్య చర్చ జరిగినట్లు, కొద్ది రోజుల్లోనే మరోసారి పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించి పార్లమెంటరీ నేతను ఎన్నుకుంటామని వైసీపీ ఎంపీ ఒకరు వెల్లడించారు.